ఇందాక పొద్దున్న నుంచి కూడా నాకు చాలామందికి తెలియదు, నేను నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. నేను ఇంతమందితో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏ రోజు మాట్లాడతాం గుర్తు రావడం. నాకు భీమవరంకి సంబంధించి నా చదువు ఇక్కడ ఆఫ్ చేసింది భీమవరంలో, చాలామంది తెలియదు. డిఎన్ఆర్ కాలేజీలో నేను పియూసీ ఎగ్జామ్ రాశాను. అంటే మా ఇంట్లో వాళ్ళు తెలియదు, చాలా సీక్రెట్గా, ఒక మా అమ్మ కూడా తెలియదు, సీక్రెట్ రాసి వచ్చేసాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను చిన్నప్పుడు బాగా చదివాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నాలెడ్జ్ అనేది టు గెయిన్ ఇన్సైట్ అబౌట్ లైఫ్ ఇట్ సెల్ఫ్, అంతేగాని అదేదో డిగ్రీకో అని నాకు అనిపించిన చిన్నప్పుడు. చాలా విలువలతో ఉన్న పాఠాలు భయపెడుతున్నాయి మైక్. చాలా విలువలతో ఉన్న పాఠాలు నేర్చుకుంటా క్లాస్ రూమ్స్లో చిన్నప్పుడు, ఒక మోరల్ సైన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది, చాలా గొప్ప త్యాగాలు చేసిన హిస్టరీ లెసన్స్లో ఉన్న మహాత్ముల గురించి తెలుసుకొని రియల్ లైఫ్లో సరదా ఒక 7వ క్లాస్ 8వ క్లాస్కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది, సమాజం ఎలా ఉందనేది. చాలా విరుద్ధంగా ఉండేది, చాలా వైరుధ్యంగా ఉండేది చెప్పేదానికేను, బయట చూసేదానికే. అప్పటికే కొంత పొలిటికల్ కరప్షన్ స్టార్ట్ అయింది. నాకు అనిపించింది ఇలా ఎందుకు ఉంటారు అనుకునేవాడిని. అక్కడి నుంచి నా టీచర్లను చూసేవాడిని, వీళ్ళేమో ఇక్కడ మోరల్ సైన్స్ చెప్తారు, టీచర్లు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకునేవాడిని. సో నాకు సరైన గురువుల కోసం వెతికేవాడిని. అంటే నేను సబ్జెక్ట్ నేను ఎలా నేర్చుకునేవాడిని, చిన్నప్పుడు టీచర్ని బట్టి నేర్చుకునేవాడిని. ఇంగ్లీష్ టీచర్ బాగుంటే ఇంగ్లీష్ బాగొచ్చు, అలాగే మ్యాథమెటిక్స్ టీచర్ కొడతా ఉండి మ్యాథమెటిక్స్ నుంచి పారిపోయామండి. అలాగే అంటే టీచర్ అనేది ఎంత బలమైన పాత్ర వహిస్తారనేది నా జీవితంలో. అంటే నేను చాలా ఆశగా చూసేవాడిని నేర్చుకోవడానికి, తప్పన నేర్చుకోవడానికి. ఒకసారి లైబ్రరీకి వెళ్తే, అంటే ఒకసారి ఉదాహరణకి చాలామంది వేల కోట్లు చూస్తే చాలా ఆశ వచ్చేస్తాయి, దోచాలనుకుంటారు. నాకు వేల పుస్తకాలు చూస్తే దోచాలనిపిస్తాయి. అంటే సమాజంలో స్థలాల గురించి, భూముల గురించి, వేల ఎకరాలు, లక్షల కోట్లని మాట్లాడతాక అర్థం కాదు. ఏం చేసుకుంటారు వీళ్ళు ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటారు? పేపర్ నోట్లు పనికిమాలిన పేపర్లు పనికిమాలిన తుప్పు అయితే పోతాయి. ఒక్క ప్రధానమంత్రి ఈ రోజు నుంచి నోట్లు చెల్లవంటే చెల్లవు, అంత ఉపయోగం లేనివి అవి. దాని మీద ఏంటి వీళ్ళంత మమకారం ఏంటి అనుకుంటాను. అలాంటిది మనకి నిజమైన జ్ఞానం, నిజమైన సంపద పుస్తకాల్లో ఉంది. జ్ఞానం ఐశ్వర్యం, అదే ఐశ్వర్యం, దాని నుంచి ఐడియాలు పడతాయి. ఇందాక నేను చెప్పడం పక్కకు వచ్చాను, కానీ ఎందుకు మానేసాను చెప్తాను. ఎందుకు పియూసీ రాశానంటే నాకు సైన్సెస్ చాలా ఇష్టం, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సరైన టీచర్లు దొరక్క నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నేర్చుకోరా అని చెప్పి తిట్టి కొట్టి పంపించేవాడు. నాకు నిజంగా బైహార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్టి కొట్టడం ఇష్టం. నాకు ఎందుకు దీన్ని a+b² ఎందుకంటారు చెప్పండి, ఏ అంటే ఏంటి, బి అంటే ఎందుకు, ఈ విలువలు ఇవ్వాలని. చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్, చాలా సిల్లీగా ఉంటాయేమో. నా క్వశ్చనింగ్ మైండ్ అన్నీ అడిగేది టీచర్లు. మేబీ వాళ్ళు కూడా పాపం, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, వాళ్ళు కూడా విసిగిపోయింటారు పిల్లలకి బుజ్జి చెప్పి, ఇంతమంది పిల్లల్ని సముదాయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటలు చేసి వాళ్ళ కుటుంబాలను పోషించి ఆ విసుగు పిల్లల మీద చెప్పి లాగొట్టను కొట్టేవాళ్ళు. నేను నాకు దానివల్ల చదువు మీద విరక్తి వచ్చేసింది, ఈ టీచర్లు నాకేం చెప్పరు ఏంటి అని. అందుకే నేను స్వతహా కొంత నేర్చుకునేవాడిని. అట్లా నాకు అనిపించింది, విసుగు వచ్చి టీచర్ల దగ్గరికి వెళ్ళటం మానేసి అలా నేను ఎడ్యుకేషన్ అలా సఫర్ అయింది. కొంత హెల్త్ వల్ల, కొంత నాకున్న సమస్యల వల్ల ఏమైనా చేసి ఏమనిపించింది. ఫైనల్గా ఒక్కసారి ఒకే ఒక అటెంప్ట్ చేద్దాం, ఇంటర్మీడియట్ ఎలాగా సెప్టెంబర్ ఫీస్ అయింది, ఈసారి నెక్స్ట్ మార్చ్కి ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన పియూసీ ఎగ్జామ్స్ రాసి, చిన్నప్పుడు మా తమ్ముళ్ళు ఒక పట్ట పెట్టిన ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇట్లా, అలా మా అమ్మ కూడా, అమ్మ నేను ఇంటర్ పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో ఇక్కడ చూపిద్దామని చెప్పి ఇలాగ డిగ్రీ లాగా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటే, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది నాకు ఈ చదువు ఎక్కట్లేదని అర్థమైంది. అంటే ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఎవరికోసం ప్రూవ్ చేయాలి, ఇలాంటి ప్రశ్నలను అలాంటివి నేర్చుకోకూడదు. నేను చెప్తాను, నేను చెప్పి నేను పాటించాను దెబ్బతింటారు.
నాకు కుదిరింది, నాకు అలా జరిగింది. జరిగిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ కాదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని నాకు ఎంత జ్ఞానం కావాలో ఏమేమి నేర్చుకోవాలి స్వతహా నేర్చుకుంటా అని చెప్పి ఆ రోజు నుంచి నేను రెగ్యులర్ చదువు వదిలేశాను. కానీ నిజమైన జ్ఞానం ఎప్పుడు దాని మీద చదువుతూనే ఉంటాను, పనిచేస్తూనే ఉంటాను నిరంతరం. ఒక దేనికంటే ఈ దేశం ఇందాక నాకెవరో చూస్తే ఒక కెనడియన్ చైనీస్ ప్రొఫెసర్ ఇండియా తాలూకు గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఈ దేశం ఓవర్, అంటే ఇండియన్ హిస్టరీ ఈజ్ నెవర్ నాట్ ఎట్ ఆల్ ఓవర్ రేటెడ్ అని, అంత గొప్పది ఇండియన్ హిస్టరీ. చాలామంది ఇండియా గొప్పతనం మనకెవడ బయట చెప్పాలి, మన గొప్పతనం మనకు తెలియదు. అలాంటి గొప్ప శక్తి ఉన్న మనుషులు ఒక్కళ్ళు అనుకుంటే, ఒక్క వ్యక్తి అనుకుంటే ఈ రోజున విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వచ్చింది. ఒక్కళ్ళు అనుకుంటే ఒక్కళ్ళు, ఎక్కువ మంది అవసరం లేదు. అలాంటిది భారతదేశం గొప్పతనం చెప్పాలంటే మన ఫిలాసఫర్స్ జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హావర్ 17th century ఎండింగ్లో ఇండియాని భారతదేశాన్ని మార్చడం అంటే మన సంస్కృతిని, యూరోపియన్ సంస్కృతిని భారతదేశం తీసుకెళ్ళి అక్కడ మారుద్దాం అంటే అది ఎలాంటి ప్రయత్నం అంటే ఒక కొండ శిఖరానికి, హిమాలయం లాంటి కొండ శిఖరానికి చిన్నపాటి ఉపసంస్కృతి. ఇది ఇంత సంపద, ఇంత జ్ఞానం అనేక మూలమూలల్లో నలుమూలల్లో లైబ్రరీలో పడిపోయి ఉంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? నాకు చాలామంది వీళ్ళకి, నేను చదువుకోలేని వాడికి, డిగ్రీలు సంపాదించిన వాడికి, నాలాంటి వాడికి పుస్తకాలు చూడగానే నాకు ఎలా ఉండదంటే ఒకసారి పుస్తకాలు దూరిపోయి మొత్తం తాగేయాలని ఉంటుంది. అంత కసి ఉంటుంది, అంత అంత దాహం ఉంటుంది నేర్చుకోవాలని తప్ప. ఎందుకంటే సంపద పోద్ది, ఒక ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప నువ్వు ఇంట్లో ఏమున్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఏమున్నాయి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కాల్ తీసుకుంటే బ్యాంకులో ఉన్న డబ్బులు ఎగిరిపోతాయి. కానీ నువ్వు నేర్చుకున్న జ్ఞానం నీతో ఉండిపోద్ది, అదే సంపద సృష్టిస్తుంది, అదే అలాంటి సంపద. అలాంటి జ్ఞానాన్ని ఇప్పుడు మనకి, నేను చాలాసార్లు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని పుస్తకాలు చదువుతూ ఉంటాను. మన ఒక 5 volumes ఉంటాయి అబౌట్ హౌ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్, అంటే ఎంత కష్టపడ్డారు, ఎలాంటి మేధావులు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంత గొప్ప ఒక్కొక్కళ్ళ ఆర్గ్యుమెంట్, ఒక భారతదేశ 3000 జెండా ఎందుకు ఇలాగే పెట్టాం, ఎందుకు ధర్మచక్రమే పెట్టాం, ఎందుకు చరఖా తీసేశాం, ఆర్గ్యుమెంట్ వింటుంటే నెహ్రూ గారు చెప్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అందరు చదువు అంటే విపరీతమైన జ్ఞానులు. అలాంటి వ్యక్తులు స్థాపించిన దేశం ఇది, కట్టుబడ్డ దేశం ఇది. అలాంటి వాళ్ళందరూ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాంటెంపరీ పొలిటికల్ క్లాస్ పొలిటీషియన్స్ ఇష్ట రాజ్యాంగం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది బ్రోకర్లు, ఈ విలువలు లేని వాళ్ళు, స్వార్థపరులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి చేరిపోయి వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి ఎత్తుకుంటారు. కానీ ప్రతి పాలసీ ఇబ్బందులు పెడతా ఉంటే గూండాలు, రౌడీలు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులన్నీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మీలాంటి వ్యక్తులు ఇంత చదువు ఉండి, ఇంత కష్టం ఉండి, ఇంత కష్టపడి, ఇంత చదువుకొని ఉంటే మనల్ని పాలించేది సంఘ విద్రోహ శక్తులు, విలువలు లేని వాళ్ళు, మాట మార్చేవాళ్ళు. నాకు నిజంగా విసుగొచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.